తన పరుగుతో దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన కంబళవీరుడు శ్రీనివాస గౌడపై కేసు నమోదైంది. పోటీల్లో అతడు మెరుపు వేగంతో పరిగెత్తడం అవాస్తవమంటూ కంబళ కమిటీకి చెందిన ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. అంతేకాదు అందుకు సంబంధించిన వివరాల్ని కూడా అధికారులకు సమర్పించాడు. హుసేన్ బోల్ట్ ఆఫ్ కర్ణాటకగా పిలిచే శ్రీనివాస గౌడపై దక్షిణ కంబళ కమిటీకి చెందిన లోకేష్ శెట్టి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వం నుంచి లక్షల కొద్ది డబ్బును డొనేషన్ల కింద పొందాలనే ఉద్దేశంతో నకిలీ రికార్డును సృష్టించారని పోలీసులకు తెలిపాడు. అంతేకాదు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మరో ఇద్దరి పేర్లను సైతం పేర్కొన్నాడు. కంబళ అనే సంప్రదాయ పరుగు పోటీలో దున్నలను కొరడాతో కొడుతూ వేగంగా బురదలో పరిగెత్తుతారు. అయితే ఆ పోటీల్లో పరుగు వేగాన్ని కొలిచే సాంకేతికత నమ్మదగినది కాదని కంబళ దున్నల యజమాని లోకేష్ శెట్టి ఫిర్యాదులో వెల్లడించాడు. పరుగు పోటీల్లో నకిలీ రికార్డును సృష్టించారని అకాడమీ నిర్వాహకుడు గుణపాల కదంబని ఏవన్గా శ్రీనివాస గౌడను ఏటుగా రత్నాకర్ అనే వ్యక్తిని ఏత్రిగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. గుణపాల కదంబ శ్రీనివాస గౌడ పేరిట నకిలీ రికార్డులు సృష్టించి పెద్ద మొత్తంలో డబ్బును డొనేషన్ల రూపంలో పొందారని తెలిపాడు. ఈ కేసులో ఏత్రిగా పేర్కొన్న రత్నాకర్ గుణపాల కదంబ శ్రీనివాస గౌడలు సృష్టించే తప్పుడు రికార్డులకు సహకరించాడని వెల్లడించారు. కంబళ పోటీల్లో నకిలీ రికార్డులు సృష్టించారని అందుకు సంబంధించిన కాపీలను పోలీసులకు సమర్పించారు. మరిన్ని కాపీలను హోంమంత్రికి, నగర పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ కు పంపించారు. రెండు వేల ఇరవై ఫిబ్రవరి 1న జరిగిన పోటీలో మంగళూరులోని అశ్వర్ధపురకు చెందిన శ్రీనివాస గౌడ 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకండ్లలో పరిగెత్తడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హుసేన్ బోల్ట్ 2009లో 100 మీటర్లను 9.58 సెకండ్లలో పూర్తి చేశాడు. ఓ గ్రామీణ యువకుడు బోల్ట్ రికార్డ్ ని తలదన్నాడని చర్చనీయాంశమైంది. అప్పటి కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు అతన్ని ఢిల్లీకి ఆహ్వానించి ప్రశంసించారు. అప్పటి సీఎం యడ్యూరప్ప సహా అనేక మంది ప్రముఖులు శ్రీనివాస గౌడకు తమ ఆర్థిక సాయం చేశారు.